ఒక్కసారి విల్లు. పౌరుషాల గడ్డ బొబ్బులు ఈలోకే తగ్గేదే లేదు. జగన్ బాములకే భయపడే కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఉన్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులై చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, సాగు తాగు నీటి పథకాలు గాని, టూరిజం ప్రాజెక్టులు గాని, పేద ప్రజలకు ఇల్లు గాని, ఇవన్నీ కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవసరమైన భూములు కూడా సేకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ రోజు ఈ జగన్ ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ సంస్థని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను.